గారు ఏదో కామెంట్ చేస్తారంట. భాస్కర్ రాజు గారు మీరు మాట్లాడండి సార్. I am not here to talk to him. He is a completely a liar. Sir, Anil Kumar undani sir. Vinay cheppandi. Guru garu ఒక నిమిషం. భాస్కర్ రాజు గారు మాట్లాడు సార్. భాస్కర్ రాజు గారు చెప్పండి సార్. సార్ పాతాళం అంటే సౌత్ అమెరికా అని చెప్తున్నారండి ఆయన. ఆయనతో ఏం మాట్లాడాలి నేను సార్? ఎక్స్ప్లెయిన్ ఇవ్వండి సార్, తొందరగా సార్. పండుగలు చాలా వరకు ఏం చేస్తారంటే, మన హిందువులు పాటించే పండుగల్ని కానీ, లేకుంటే మన పద్ధతుల్ని కానీ, లేకుంటే మన గుళ్ళని కూడా కాపీ కొడుతున్నారు ఈరోజు. అంటే వాళ్ళు కట్టుకునే చర్చిలు కూడా ఎట్లుంటాయంటే గుళ్ళలాగా ఉంటాయి. సో నేనేం చేస్తానంటే, కొన్ని ఫోటోలు చూపిస్తాను. ఎందుకంటే ఈ ఫోటోలు చూపిస్తే ఏమవుతుంది అని అంటే, మన ప్రేక్షకులకు ఆల్రెడీ తెలిసిన విషయాలే అనుకోండి ఇవి చాలా వరకు. సో నేను కొన్ని ఫోటోలు చూపిస్తాను, మీరు కూడా మీ స్క్రీన్ మీద చూడండి. సో కనపడుతుందండి? సో ఇక్కడ అంటే శివతాండవం చేస్తున్నట్టు శివుడు ఉన్నట్టు మీకు కనిపిస్తున్నాడు ఇక్కడ. పోతే మీరు కింద చూస్తే మాత్రం మీకు శిలువలాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే యేసుని కూడా శివుడు లాగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోతే ఈ ఫోటో ఎవరైతే తయారు చేశారో వాళ్ళు చక్కగా ఇక్కడ కింద రాశారు, కాపీ కొట్టకపోతే చచ్చిపోయే మతం ఇది. కాపీ కొట్టకుంటే చచ్చిపోతుంది మతం. సరే నెక్స్ట్ ఫోటో చూపిస్తాను. ఇక్కడ ఋషి ఏదో సూర్య నమస్కారం చేస్తున్నట్టు యేసుని ఒక పడగ కింద చూపెడుతున్నారు చూడండి. సో ఇలాంటి ఫోటోలు, ఇది ఎక్కడ జీసస్ నమస్కారం అంట, ఇది కేరళలో ఎక్కడో చూపిస్తున్నారు. తర్వాత ఇది ఒకటి, అంటే ఇలాంటి యేసుని హిందూ దేవుళ్ళు లాగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూడండి, మీరు యేసు అంటారు, బొట్లు పెట్టాడు, మెడలో శిల్వ ఉంటుంది, నాలుగు చేతులు చూపెడుతున్నారు. సో హిందూ దేవుళ్ళలాగా చూపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ కుమారస్వామి లాగా చూపెట్టడానికి ట్రై చేస్తున్నారు యేసుని. అంటే మనకు ఆశీర్వాదం పెడుతున్నట్టు త్రిపుండ్రము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ నిలువు బొట్టు పెట్టారు చూడండి యేసుకి. ఈ ఫోటోలన్నీ మనం తయారు చేసినాయి కావండి, ఇవన్నీ క్రైస్తవులు తయారు చేసుకున్నాయి, మనం తయారు చేసినాయి కాదు ఇది. ఇక్కడ కూడా కుమారస్వామి లాగా చూపెడుతున్నారు, బొట్లు త్రిపుండ్రాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ కూడా సేమ్ అదే అలాంటి ఫోటో ఒకటి. ఇక్కడ సాయిబాబాని కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నారు యేసుని. అంటే సాయిబాబా భక్తులు కూడా యేసుని నమ్ముకోవాలన్నమాట. ఇక్కడ పూలదండలు వేయడము, ఇక్కడ వీళ్ళందరు రావడము ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఇవన్నీ మనకు చూస్తూ ఇక్కడ కొందరు మనకు పాస్టర్లు కనిపిస్తున్నారు, కాషాయ వస్త్రాలు వేసుకున్నారు చూడండి అందరూ, కానీ మెడలో శిల్వలు ఉంటాయి. దీపాలు అంటే దీపాల బదులు ఏం చేశారు, క్యాండిల్ పెట్టారు. అందరూ మళ్ళీ చూడండి బొట్లు పెట్టుకున్నారు చూడండి, స్పష్టంగా మనకు ఈయన చూడండి బొట్లు పెట్టుకున్నాడు, మెడలో వచ్చి శిలువ. వీళ్ళు చూడండి కాషాయ వస్త్రాలు వేసుకున్నారు, పోతే ఈ శిలువను పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ చూడండి ఇది సేమ్ పద్ధతి, ఇది సేమే. అంటే ఋషుల్లాగా ఇక్కడ ఒక గుడి అనుకుంటాను, ఇది ఆశ్రమం ఆఫ్ ద హోలీ ట్రినిటీ. సో ఇది చూడండి, ఇలాంటివి మనకు చాలా కనిపిస్తాయి. ఈయన ఒక ఆయన, ఈయన పేరేదో ఉంది చెల్లప్ప అనుకుంటాను. ఈయన కూడా అట్లాగే ఏదో అగ్ని మినిస్ట్రీస్ అంటాడు ఏదో, యా అగ్ని మినిస్ట్రీస్. ఈయన కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు, మళ్ళీ బైబిల్ గురించి మాట్లాడుతుంటాడు. అంటే జనాలని మోసం చేయాలన్నమాట, అటు హిందువులని మోసం చేయాలి, ఇటు క్రైస్తవులను కూడా మోసం చేయాలి. ఇక్కడ బొట్లు పెట్టుకొని యేసు ఉంటాడు, ఇవి బహుశా ఒక రిపేర్ షాప్ కా వచ్చేదన్నా. చూడండి ఇక్కడ ఎట్లా ఎలాంటి మోసాలు చేస్తారు. తర్వాత ఇక్కడ కృష్ణుడు అర్జునుడు ఉండే రథం ఇది, అక్కడ యేసును పెట్టారు చూడండి. వీళ్ళకి లేకపోతే వీళ్ళది వీళ్ళ మతము నిలబడదేమో అనిపిస్తుంది. ఆ రథం మీద, ఆ రథం మీద యేసు నిలబడతాం ఏం చేయాలని. అంటే మా యేసు కూడా కృష్ణుడు లాంటి వాడే అని చెప్పదలుచుకున్నారు ఇల్లు, అంటే మోసం చేయాలన్నమాట. ఇంకో పిక్చర్ చూపెడతాను. ఇక్కడ ఇట్లా రథం లాగా తీసుకెళ్తున్నారు, మనం తీసుకెళ్తుంటాం కదా శావలాగా తీసుకుంటాం మనం, సో అలాంటిది అన్నమాట. ఇక్కడ కాషాయ వస్త్రాలు వేసుకున్న క్రైస్తవులు, ఇక్కడ ఇంకో అతను. సో ఇలాంటివి మనం చూపెట్టుకుంటూ పోతే అసలు
ఇక ఎన్ని ఉంటాయో చెప్పడానికి వీల్లేదు అనుకుంటారు. సో ఇలా ఎందుకు చేస్తున్నారు నల్లపరెడ్డి గారు? మీకే నేను అడిగేది, మీరు కొంచెం రైట్ కనబడుతుందండి అందరికి, రైట్ కనబడుతుందా బ్రదర్? సార్ రైట్ అంశం బొక్కల డాక్టర్కి సూపర్ దరువు అనే టైటిల్తో దీన్ని మొదలెడుతున్నాం. బొక్కలంటే అది మీరు ఏదో బూతు మాట అనుకోకండి దయచేసి. తెలంగాణలో ఈ ఎముకల్ని ఏమంటారంటే అక్కడ బొక్కలనే పిలుస్తారు తెలంగాణ భాషలో, మీరు గమనించాలి. ఆయన డాక్టర్ గారు, ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కనుక అక్కడ తెలుగులో వారికి అది నార్మల్ మాటే, గమనించాలి. మరి బొక్కల డాక్టర్కి సూపర్ దరువు అనే టైటిల్తో మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఎస్ సార్, దీన్ని ఇది ఫుల్ స్క్రీన్ అవుతుందా అంటే మనం సైడ్ లో ఉండగానే ఇది కొంచెం ఓకే ఓకే రైట్ అండి. ఓకే సార్, స్లైడ్ నెంబర్ 1 కి వెళ్దాం సార్. ఫాల్స్ క్లెయిమ్ ఇందాక మనకి ఏదైతే జాన్ కొయ్య గారు మనకి చూపించారో ఆ క్లిప్, ఆ క్లిప్ లో మన ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు అలియాస్ బీడి అంటే బొక్కల డాక్టర్ గారు మాట్లాడిన అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. సో టుడే లెట్ మీ క్రాక్ దీస్ పిక్చర్స్. ఈ పిక్చర్ ని ఇప్పుడు మనం క్రాక్ చేయబోతున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. ఈ మతోన్మాదంతో ఊగిపోతున్న వాళ్ళకి లాజిక్ ఉండదు, అంత బంచికే లాజిక్ అనేది ఉండదు. సో లాజిక్ అనేది లేకుండా ఎలా నోరు పారేసుకొని ఏమేమి మాట్లాడారో చూడండి. ఇందాక మీరు వీడియోలో చూసినట్టుగా ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఏం చేశారంటే ఈ ఎర్రటి ఫోటో ఒకటి యేసు ప్రభుకి నాలుగు చేతులు పెట్టి ఒక బొట్టు పెట్టి ఇట్లా ఉంది ఇది అది అని చెప్పి సో ఇవన్నీ మాట్లాడాడు. సో నేను కూడా మీలాగనే చూసినప్పుడు అవునా ఇది యేసు ప్రభుకి నాలుగు చేతులు పెట్టి తర్వాత మళ్ళీ కూర్చున్నట్టుగా ఇట్లా పెట్టి మళ్ళీ ఒక బొట్టు కూడా పెట్టి ఇలా ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఐ హావ్ స్టార్టెడ్ సర్చింగ్ ఇన్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ లో నేను సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు కొన్ని మహత్తరమైన నిజాలు తెలిసినాయి. అదేంటో నెక్స్ట్ స్లైడ్ లో మీకు కనపడుతుంది. ఇది మార్ఫ్డ్ ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరైనా సరే ఒకవేళ అంటే అనుకుందాం ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ మత మార్పిడే చేయాలి క్రైస్తవ్యాన్ని స్ప్రెడ్ చేయడానికి, హిందువుల్ని టార్గెట్ చేయాలి యేసు ప్రభువుని లేకపోతే హిందూ దేవుళ్ళు లాగా చూపించాలంటే సొంతగా బొమ్మకి ఇస్తాడు లేకపోతే సొంతగా ఏదన్నా శిల్పం తయారు చేస్తాడు వాట్ ఎవర్. కానీ ఉన్న ఫోటోలో నుంచి ఫేస్ ని తీసుకొని రెండు చేతులు ఎత్తికిచ్చి దానికి బొమ్మ పెట్టి చేయడు. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే ఫేక్ ఫోటో అండ్ ఒరిజినల్ పిక్. ఇందులో నుంచి ముఖాన్ని అండ్ ఈ ముఖాన్ని తీసుకోవడం జరిగింది. ముఖాన్ని ఇందులోంచి తీసుకొని దాన్ని ఇంకొంచెం ఫోటోషాప్ చేసి దాన్ని నీట్ గా హిందూ దేవుళ్ళ రూపం వచ్చేటట్టుగా చేయబడింది. ఈ ఫోటో ఇంటర్నెట్ లో ఉంది కానీ ఎవరు యూజ్ చేస్తున్నారు దీన్ని? ఇలా ఇలా మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టే అవసరం క్రైస్తవులకి వచ్చిందా? మనకు అవసరం లేదు. ఎవరు చేస్తున్నారు? నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. నేను వెతుకుతూ ఉన్నప్పుడు నాకు హిందూ హ్యూమన్ రైట్స్ అనే వెబ్సైట్ దొరికింది. హిందూ హ్యూమన్ రైట్స్ అనే వెబ్సైట్ లో ఈ ఫోటో ఫస్ట్ టైం పోస్ట్ చేయబడింది. ఇది 11 జూన్ 2015లో ఈ పిక్చర్ పోస్ట్ చేయడం అయింది. ఈ హిందూ హ్యూమన్ రైట్స్ అనే ఈ వెబ్సైట్ క్రైస్తవులకు చెందిందా సార్? కాదండి, ఇది హిందూ సమాజం చెందిందండి. సో ఇది క్రిస్టియానిటీ లేకపోతే క్రిస్టియన్స్ తోటి ఏమన్నా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదండి. కావాలని వాళ్ళే మార్ఫింగ్ చేసేసి క్రైస్తవుల మీద అభాండాలు వేయడానికి తయారయ్యారు అని మనకు అర్థమవుతుంది, క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పిక్ లో చూస్తే ఇది ట్విట్టర్ పేజ్ అనమాట. నేను ట్విట్టర్ నుంచి తీసుకున్నాను. ట్విట్టర్ లో ఇండియన్ జీసస్ అనే ఒక మతోన్మాది ఉంటాడు. ఆ మతోన్మాది యూజ్ చేస్తాడు ప్రొఫైల్ పిక్ గా ఈ పిక్చర్ ని. భాస్కర్ రాజు గారు ఈ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పిక్చర్ ని కూడా చూపించాడు, మీరు క్లియర్ గా చూస్తే ఒకవేళ అది. సో ఇవన్నీ వాళ్ళు మార్ఫింగ్ చేసి ఈ మతోన్మాదులు అనేవాళ్ళు వాళ్ళు యూజ్ చేసే పిక్చర్ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారికి దొరికితే దాన్ని తీసుకొని వచ్చి క్రైస్తవులు మత మార్పిడి చేయడానికి యేసు ప్రభువుని హిందూ దేవుళ్ళు లాగా చూపిస్తున్నారు అనే ఒక కట్టుకథ అల్లి ఇంకా ఇద్దరిని పిలుచుకొచ్చి అనవసరంగా గందరగోళం చేశాడు అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది.
క్లెయిమ్ నంబర్ టూ ఇది మళ్ళీ ఈయన ధర్మ మార్గం భాస్కర్ రాజు ఫోటో పెట్ట అంటే వాళ్ళు చూపించిన దాంట్లో నుంచే నేను కట్ చేసి పెట్టాను. ఇక్కడ మురుగన్ అంటే లేకపోతే కుమారస్వామి లేకపోతే స్కందుడు ఈ ఆయన ఆయనకి దగ్గరగా ఉండేటట్టుగా ఫోటోని మార్ఫింగ్ చేయబడింది. ఇక్కడ తమిళ భాషలో ఏదో రాయబడింది కూడా చూడండి, ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు చూపించిన ఆ ఇందులో తమిళ్లో కూడా ఏదో రాయబడింది. సరే ఓకే, ఆ తమిళ సంగతి తర్వాత చూద్దాం. రైట్ సార్, నెక్స్ట్ పిక్చర్లోకి వెళ్తే నేను ఇక్కడ మీకు ఒరిజినల్ ఫోటో పెట్టడం అయింది, ఫేక్ ఫోటో పెట్టడం అయింది. ఒరిజినల్ అంటే ఈ తల మాత్రం ఇక్కడ నుంచి తీసేసి కుమారస్వామి శరీరం అతికిచ్చి ఈ ఫోటోకి యేసు ప్రభు తల ఇవ్వడం జరిగింది. రైట్ సార్, ఒరిజినల్ ఫోటో అండ్ ఫేక్ ఫోటో మళ్ళీ చూపిస్తాను, ఒరిజినల్ డూప్లికేట్ అండ్ ఒరిజినల్. నెక్స్ట్ అండి. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న యేసు ప్రభు యొక్క తలభాగాన్ని తీసి కుమారస్వామి ఫోటోకి అతికిచ్చాడు. మళ్ళీ ఇందులో కూడా నాకు ఏదైతే ఫోటో ఇంటర్నెట్ లో దొరికిందో ఆ ఫోటోలో కూడా తమిళ్ ఉంది, చూడండి తమిళ్ కనపడుతుంది. మనం ఏమన్నా అడవుల్లో బతుకుతున్నావా? లేదు కదా, తమిళ్ వచ్చిన వాళ్ళు తెలియదా, ఫ్రెండ్స్ లేరా? నేను మా ఫ్రెండ్ కి ఫోన్ చేశాను. మా ఫ్రెండ్ ఫోన్ చేసి నెక్స్ట్ పిక్ సార్, నెక్స్ట్ పిక్ లో ఇక్కడ తమిళ్లో ఏదో రాసింది, కొంచెం చెప్పండి బ్రదర్ దీని అర్థం ఏంటి, నాకు తమిళ్ చదవడం రాదు అన్నప్పుడు, ఇన్రు ముదల్ మురుగనిన్, ఇన్రు ముదల్ మురుగనిన్ అరుళాల్ ఏసు వాగియని మురుగేసు ఎన అన్బుదన్ అలెక్కపడువాయ్ అని రాసిందండి. దాని అర్థం ఏంటంటే ఈ రోజు నుంచి మురుగన్ యొక్క కృప ద్వారా యేసు అయిన నీవు ఎంతో ప్రేమతో మురుగేసు అని పిలువబడతావు అని ఒక మతోన్మాది పోస్ట్ చేశాడు బ్రదర్. ఇది ఇది యేసు ప్రభువుని హైందవులో కలపడానికి మా మురుగన్ మురుగేసు యొక్క మురుగే ఆయన కృపతో ఈ రోజు నుంచి అలైక్కపడువాయ్ అంటే పిలువబడతావు, మురుగేసు మురుగేసు అని పిలువబడతావు అని దాని అర్థం అండి అని చెప్పారు. కాబట్టి నేను గూగుల్ ట్రాన్స్లేట్ లో ఇన్రు ముదల్ మురుగనిన్ అరుళాల్ ఏసు వాగి అని మురుగేసు ఎన ఎన్ ఎన అన్బుదన్ అలైక్కపడువాయ్ అనేది ఎగ్జాక్ట్ గా టైప్ చేసి నాకు గూగుల్ ట్రాన్స్లేట్ చేసి పంపించండి బ్రదర్ అంటే పంపించారు. ఇప్పుడు నీళ్ళకి నీళ్లు పాలకు పాలు అయిపోయినాయి. దీనికి క్రైస్తవులకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇది మరి ఎవరి అబద్ధ ప్రచారం? భాస్కర రాజులాగా లాంటి ఒక మతోన్మాదుల ప్రచారమే క్రైస్తవులకి. దీంతో వి హావ్ నథింగ్ టు డూ విత్ దట్. నెక్స్ట్ క్లెయిమ్ నంబర్, ఫాల్స్ క్లెయిమ్ నంబర్ త్రీ. ఇది ఏదో ఫోటో చూపించారండి, ఈ ఫోటో ఏదో రెండు మూడు రోజుల నుంచి పెడుతున్నాడు ఆయన థంబ్నెయిల్ గా. ఇదేదో ఫోటో పెట్టాడు. ఇదేంటి ఈ ఫోటో? మరి దీనికి ఏదో విష్ణుమూర్తి లేకపోతే మన ఇస్కాన్ వాళ్ళు పెట్టుకునేటట్టుగా యు ఆకారంలో పొడుగ్గా నామం పెట్టుంది యేసు ప్రభుకి. క్రైస్తవులు ఇలా చెయ్యరు కదా అని నాకు డౌట్ వచ్చి ఈ ఫోటో కోసం నేను సెర్చ్ నా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే నాకు ఒక ఫోటో, దీని ఒరిజినల్ ఏంటి అనేది నెక్స్ట్ దాంట్లో ఒరిజినల్ డూప్లికేట్ రెండు దొరికినాయి. ఇదే ఒరిజినల్ ఫోటో, ఇందులో నుంచి తల భాగం తీసుకొని మళ్ళీ కింద కృష్ణుడు ఎలాగైతే నగలు వగేరా ఇవన్నీ వేసుకున్న ఫోటోలు ఉంటాయో అలా అలాంటి ఫోటో ఇది. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ ఫోటోని దగ్గరగా చూశాను, దగ్గరగా చూస్తే ఇది ఒక టీషర్ట్. ఈ యేసు ప్రభుకి బొట్టు పెట్టి ఏదైతే ఉందో అదొక టీషర్ట్. ఈ టీషర్ట్ ప్యాటర్న్ చూస్తే ఇదంతా ఒక టీషర్ట్. ఈ టీషర్ట్ ప్యాటర్న్ చూస్తే ఇస్కాన్ వాళ్ళు వేసుకుంటారు ఇలాంటి టీషర్ట్లు. అయితే నాకు ఇంకా డౌట్ వచ్చి ఈ ఫోటోని జూమ్ చేసి చూసానండి. భాస్కర్ రాజు గారు చూపించిన ఫోటోనే ఇది. ఈ ఫోటోని జూమ్ చేసి చూస్తే వెనకాల వెనకాల చూడండి ఎవరి విగ్రహం ఉంది? వినాయకుడు విగ్రహం ఉందండి. నాకైతే వినాయకుడు విగ్రహం ఉంది. కాబట్టి దీనికి వీళ్ళు ఇలా ఇస్కాన్ వాళ్ళు దీన్ని ఇలా ప్రింట్ చేపించి వాళ్ళు అమ్ముతుండొచ్చు, మేబీ విడోన్, ఎందుకంటే విదేశాల్లో వాళ్ళు యేసు ప్రభుని ప్రాపగేట్ చేయకపోతే యేసు ప్రభు ముఖం చూపించి ముందు తర్వాత కృష్ణుడు అని చూపించి ఇలాంటి గిమిక్స్ ప్లే చేయకపోతే దే కెనాట్ సర్వైవ్ ఓవర్ దేర్. సో ఇది బయట దేశాల్లో మత మార్పిడి కోసం యూజ్ చేయబడ్డ పిక్. దాన్ని తీసుకొచ్చి ఈ ధర్మ మార్గం భాస్కర రాజు అనే ఈయన ఎముకల డాక్టర్
మనకి ఇవన్నీ క్రైస్తవులు చేశారు క్రైస్తవులు చేశారు అని ఆయన చూపిస్తూ పచ్చి అబద్ధాలు ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడన్న సంగతి ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. క్లెయిమ్ నంబర్ 4, ఫాల్స్ క్లెయిమ్ నంబర్ 4. ఫాల్స్ క్లెయిమ్ నంబర్ 4 ఇదేంటంటే, ఇక్కడ త్రిపుండ్ర పెట్టి ఆ యేసు ప్రభు బొమ్మకి వీళ్ళు నామాలు పెట్టారు చూడండి, నామాలు పెట్టేసి ఇట్లా క్రైస్తవులు ఇలా చేస్తున్నారా అలా చేస్తున్నారా అని అన్నాడు. మీరు చూసారు కానీ ఈ ఫోటో, ఈ ఫోటో నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది, ఈ ఫోటో యేసు ప్రభుది కానే కాదు. ఈ ఫోటో యేసు ప్రభుని కానే కాదు, ఇది సెయింట్ థామస్, థామస్ యొక్క ఫోటోకి ఉన్న రెప్లికా ఫోటో పక్కన పెట్టాను, మార్ఫుడ్ పిక్ అండ్ ఐడల్ ఆఫ్ సెయింట్ థామస్. అక్కడ మీకు కనపడుతుంది ఆయన చేతిలో రాసి ఉంటుంది మై లార్డ్ మై గాడ్ అని. యేసు ప్రభుకి ఎప్పుడైతే ఆయన గాయాల్లో నేను ఏలు పెట్టి చూస్తానన్నాడో, ఈయన యేసు ప్రభు చనిపోయి తిరిగి మూడో రోజు లేచినప్పుడు థామస్ ఎప్పుడైతే యేసు ప్రభు గాయాల్లో ఏలు పెట్టి చూసినాక అప్పుడు ఫస్ట్ వర్డ్ అదే ఆయన అన్నది, మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా అని. సో అది ఆయన లోగో వర్డ్ అది, అక్కడ మీకు కనపడుతుంది ఆ పక్కన రైట్ సైడ్ ఉన్న పిక్ లో. సో దీన్ని ఇంకా కొంచెం మనం ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ముందుకెళ్తే, నెక్స్ట్ పిక్ లో నేను ఒక ట్విట్టర్ పేజ్ పెట్టాను చూడండి. ఇది ఈ ట్విట్టర్ పేజ్ ఇదేంటంటే నందగోపాల్ కేఎం అనే అతని ట్విట్టర్ పేజ్. ఇతను ఒక మతోన్మాదే, రైట్? ఇతను ఒక మతోన్మాదే. ఇతను ఏం రాశాడంటే 2019 లో పోస్ట్ చేయబడ్డ పిక్ ఇది, జీసస్ కన్వర్టెడ్ టు హిందూయిజం బికేమ్ జయచంద్ర అయ్యర్, మేరీ మాతా ఆల్సో కన్వర్టెడ్ హర్ నేమ్ ఇస్ మరియమ్మ అని చెప్పి ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేశాడు. ఇది క్రైస్తవులకి ఈ ఫోటోకి ఏమన్నా లింక్ లేకపోతే కనెక్షన్ ఉందంటారా ఈ మార్ఫింగ్ కి? లేదండి, అసలు లేదు, 100% లేదు. ఎందుకంటే ఇదన్నీ యూజ్ చేస్తున్నారు మతోన్మాదం తయారు చేసుకోవడం ఏంటి, మామిడి పట్టడం ఏంటండి? ఆయన మతోన్మాదం తయారు చేసుకుని రివర్స్ మామిడి పట్టడం ఏంటి ఆయన? ఆయన అబద్ధం సార్. నాకు డౌట్ ఎప్పుడు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఒకసారి మత్స్యపురాణం చూపించాడండి, చేతిలో మత్స్యపురాణం పట్టుకొని ఈ మత్స్యపురాణంలో బ్రహ్మ సరస్వతిని పెళ్లి చేస్తున్నట్టు లేదు అని చెప్పి పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత శివలింగం మ్యాటర్ లో వచ్చేసరికి అదేదో స్టాండ్ అని ఇంకేదో యూనివర్స్ అని ఇట్లా అబద్ధాలు ఆడాడు. సో నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ధర్మ మార్గం భాస్కర్ రాజు ఎప్పుడు నిజాలు చెప్పడు కదా, ఎప్పుడు నిజాలు చెప్పడు కదా, ఈ విషయంలో కూడా నిజం ఉండి ఉండదు తప్పకుండా, దేర్ ఇస్ సంథింగ్ ఏదో సంథింగ్ స్మెల్లింగ్ ఏదో వస్తుంది. సో సరే చూద్దాం పద అని చెప్పి నేను ఎవ్రీ పిక్ ఇట్ టుక్ అవర్స్ టుగెదర్, అలా అవర్స్ కూడా పట్టింది. కొన్ని పిక్స్, పర్టికులర్ పిక్స్ వెతకాలంటే మనం అది ఎందుకంటే రివర్స్ సెర్చ్ చేసి మనం వెతుకుతున్నాం కాబట్టి ఆ వెతికే ఈ దాంట్లో చాలా అవర్స్ కూడా పట్టింది. కానీ ఒకటొకటి ఛేదించుకుంటూ వెళ్తే పచ్చి అబద్ధాలు చెప్పాడు ధర్మ మార్గం భాస్కర్ రాజు అని క్లియర్ గా అర్థం అయిపోతుంది సార్. ఓకే, నెక్స్ట్ పిక్ పచ్చి అబద్ధకుడు. ఓకే, రైట్, అర్థమైపోతుంది, మనం చెప్పనక్కర్లేదు, ప్రజలకు అర్థమైపోతుంది సార్. ఓకే, రైట్. నెక్స్ట్ పిక్ సార్, నెక్స్ట్. ఇది జూమ్ పిక్చర్, నేను దీన్ని బాగా జూమ్ చేసి చూశాను. జూమ్ చేసి చూస్తే వాడు ఎవడైతే మతోన్మాది, ఈ థామస్ గారి ఈ ఫోటోని దీన్ని మార్ఫింగ్ చేశాడు, ఆ మార్ఫింగ్ చేసిన వాడికి సరిగ్గా మార్ఫింగ్ చేయడం రాదు, వాడికి సరిగ్గా ఫోటోషాప్ రాదు. ఏంటంటే చూడండి, మీకు రైట్ సైడ్ ఆ త్రిపుండ్ర అంటే ఆ నామం ఏదైతే ఉందో నొసల మీదకి వెళ్ళిపోయింది చూడండి, ఐబ్రో మీదకి వెళ్ళిపోయింది, కరెక్ట్ గా లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ మనం రెడ్ కలర్ బొట్టు చూస్తే ఆ రెడ్ కలర్ బొట్టులో ఫిల్టరింగ్ ఎక్కువ పెట్టాడు, అదే ఫెదర్ ఎక్కువ పెట్టాడండి, ఫెదర్ అంటారు దాన్ని, ఫెదరింగ్ ఎక్కువ పెట్టాడు. ఫెదరింగ్ అంటే కాపీ పేస్ట్ చేసినప్పుడు ఫెదర్ వస్తుంది, ఆ ఫెదర్ ఎక్కువ పెట్టాడు. దాని వల్ల అది ఏమైందంటే అది ఫెదరింగ్ ఎక్కువైపోయి క్లారిటీ లేదన్నమాట, క్లారిటీ లెక్క స్ప్రెడ్ అయిపోయింది. అంటే మార్ఫింగ్ చేయడం కూడా సరిగ్గా రాదు చూసి కాపీ, అంటే కాపీ కొట్టుకోవడం కూడా సరిగ్గా రాదు, మార్ఫింగ్ రాదు. కానీ మాటలు మాత్రం వస్తాయి, పెద్ద పెద్ద మాటలు వస్తాయి, క్రైస్తవులు ఇట్లా చేస్తున్నారు, పాస్టర్లు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు నోరే కదా, అంటే ఏం పోయింది, ఇప్పుడు మనం నిజాలు చూపిస్తున్నాం కదా, చూద్దాం నెక్స్ట్ ఏం సమాధానం చెప్తారో. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇది తోమగారిని ఈ బల్లెంతో గుచ్చి చంపేశారు కాబట్టి తోమగారి చేతిలో ఎప్పుడు బల్లెం అనేది ఒకళ్ళని గుచ్చడానికి ఒకళ్ళని చంపడానికి కాదు, ఒక సింబల్ గా ఉంటది ఆయన చేతిలో. ఎందుకంటే ఆయన గారు
మార్టిర్ అయ్యారు ఆయన. ఆయన గారు అమరత్వాన్ని పొందింది, ఆయన గారు చంపేయబడ్డది ఈ ఇలా ఈ బల్లెం తోటే 2000 సంవత్సరాల క్రితం. కాబట్టి ఆయన చేతిలో బల్లెం అనేది ఎప్పుడు ఉంటుంది, రైట్ సార్? ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇది చెన్నైలో ఉన్న థామస్ గారి ష్రైన్ లో ఉన్న మన నెక్స్ట్ సార్ థామస్ గారి ష్రైన్ లో ఉన్న ఇదే కదా ఆయన ఆయన గారి సమాధి. సో అక్కడ కూడా మనకు ఒక బల్లెం కనపడుతుంది. సో దట్ వాజ్ నాట్ ద స్టాచ్యూ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు వారి అది విగ్రహం కాదు. అట్ ద సేమ్ టైమ్ అది థోమా గారిది, దాన్ని కరెక్ట్ గా మార్ఫింగ్ చేయలేదు. దాన్ని మార్ఫింగ్ చేసింది మతోన్మాదులే, దాన్ని పోస్ట్ చేసింది ట్విట్టర్ లో మతోన్మాదులే, మా క్రైస్తవులకి ఎలాంటి సంబంధం లేదు. నెక్స్ట్ ఐదో అబద్ధం, ఫిఫ్త్ క్లెయిమ్, దీన్ని చూపించి ఇదేదో గుడిలాగా ఉంది అన్నాడు. అన్నాడా సార్? ఇదేదో గుడిలాగా ఉంది చూడండి, వీళ్ళంతా కాపీ పేస్ట్ ఇది అది అని మాట్లాడితే సరే ఇదేందరా అయ్యా, ఇది ఆశ్రమ ఆఫ్ ద హోలీ ట్రినిటీ అంట, ఇదేంటి మరి ఇట్లా క్రైస్తవులు చేయకూడదు కదా, ఇది తప్పు కదా అది అని చెప్పి నేను దీన్ని మళ్ళీ సెర్చ్ చేయడం మొదలు పెడితే ఇప్పుడు అలాంటి ఫోటోనే ఇంకోటి దొరికింది చూడండి నెక్స్ట్ దాంట్లో. ఆశ్రమ ఆఫ్ ద హోలీ ట్రినిటీ ఇది ఉంది, అయితే యాక్చువల్లీ దిస్ ఎగ్జిస్ట్. ఓకే ఇది ధర్మ మార్గం భాస్కర్ రాజు పెట్టాడు ఫోటో, కానీ అది మొత్తం ఫోటో పెట్టలా. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సార్. ఇది మొత్తం ఫోటో, ఇది మొత్తం ఫోటో. ఇక్కడ ఏం రాసింది? ఆశ్రమం ఆఫ్ ద హోలీ ట్రినిటీ. అది ఒక ఆశ్రమం, అది చర్చి కాదు, గుడి కాదు, ఏమి కాదు, అది ఆశ్రమము. అక్కడ శాంతి కోసం ఎవరైతే వస్తారో వాళ్లకు వాళ్ళకి అక్కడ ఉపనిషత్తులు, వేదాలు, బైబుల్, భగవద్గీత అన్ని చెప్తారు అక్కడ, అన్ని చెప్తారు. అన్ని మతాలుగా చెప్పే ఆశ్రమం అది. అదిగోండి ఆ ఆశ్రమం పెట్టిన ఆయన పేరు సచ్చిదానంద ఆశ్రమ్, సచ్చిదానంద ఆశ్రమ్ శాంతివనం అంటారు దాన్ని. రైట్ సార్? అక్కడే దాని ఈ ఫోటో కూడా ఉంది చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫోటో ఇది, రైట్? ఆశ్రమం అది, అది చర్చ్ కాదు, కానే కాదు చర్చ్ కాదు, అట్ ద సేమ్ టైం అది గుడి కాదు, ఇది హిందూ దేవాలయం కాదు, రైట్ సార్? నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ లోకి వస్తే ఇక్కడ వీళ్ళ ఆశ్రమం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ థర్డ్ లైన్ లో ఏమంటే గాడ్ విచ్ ఒరిజినేటెడ్ ఇన్ వేదాస్ వాస్ డెవలప్డ్ ఇన్ ద ఉపనిషత్స్ అండ్ భగవద్గీత అండ్ హాస్ కమ్ డౌన్ టు అస్ టుడే త్రూ ద కంటిన్యూయల్ సక్సెషన్ ఆఫ్ సేజెస్. అంటే ఈ వేదాలు లేకపోతే ఉపనిషత్తులు భగవద్గీత ఇవన్నీ సాధువులకి ఇచ్చిన జ్ఞానం కాబట్టి ఇక్కడ మేము సాధువులుగా ఉంటాము, అందరూ దేవుళ్ళు ఒకటే అనేది వీళ్ళ నినాదం. దీన్ని తీసుకొచ్చి ఇక ఈయన గారు ఇదిగోండి ఇదేదో గుడి అని చెప్పి ప్రచారం చేశారు, రైట్ సార్? నెక్స్ట్ పిక్చర్ అదే ఆశ్రమంలో ఇలాంటి గోపురాలు కూడా ఉన్నాయి, రైట్ సార్? నెక్స్ట్ పిక్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి మా కృష్ణుడు మా అర్జునుడు ఉండే ఈ రథంలో యేసు క్రీస్తుని పెట్టారు చూడండి, యేసుని పెట్టారు. వీళ్ళు కాపీ పేస్ట్ మతం అది ఇది అన్నప్పుడు పక్కన ఉన్న ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు కొంచెం ఎగతాళిగానే నవ్వాడు. నవ్విన తర్వాత అక్కడ నల్లపరెడ్డి అనే ఉన్న అతను ఆయన ఏమన్నాడంటే ఏం చేస్తాడంట యేసు ఇలా రథం ఎక్కి ఏం చేస్తాడంట అని అడిగాడు. కొంచెం చెప్పండి సార్ ఏం చేస్తారు మనకి ప్రకటన గ్రంథంలో. అసలు యేసుక్రీస్తు రథం ఎక్కకూడదు ఏంటంటే అసలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ప్రాక్షణాలు గమనించండి, బైబుల్లో మీకు కొన్ని చూపిస్తారండి, బైబుల్లో కొన్ని చెప్తారు మీకు గమనించాలి. అదేంటంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారు గుర్రం మీద వస్తారని ఉంది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో. అలాగే యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం, యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను చదువుతాను చూడండి, మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చిచున్నాడు, ఆయన రథములు సుడిగాలి వలె నున్నవి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అని బైబిల్ చెప్తుంది. గమనించాలి అంటే అంటే బైబిల్లో కూడా రథాలు గుర్రాలు ఉన్నాయి. నైనా భాస్కర్ రాజు గారు, నల్లపరెడ్డి గారు, బైబిల్లో కూడా ప్రకటన గ్రంథం కానీ 19వ అధ్యాయం కానివ్వండి, అలాగే చాలా ప్లేసుల్లో గుర్రాలు కనబడతాయి నాయన, రథాలు కనబడతాయి ఏమండి, అన్ని మీకు ఏవి కావాలో అన్ని మేము చూపిస్తాం.
గమనించాలి. మరొక విషయం కూడా మీకు చెప్తాను, అండ్ వీళ్ళు సినిమాల్లో రండి, దాన్ని ఏమంటారు సింహాసనాలు పెట్ట, సింహాసనం వేసుకొని పాత సినిమాల్లో దానివేర సూర్యకర్ణ సినిమాల్లో సింహాసనం వేసుకుంటారండి, సింహాసనం రెండు సింహాలు పెట్టి, అది కూడా కాపీ పేస్టే. యాక్చువల్లీ మన సులోమాన్ గారు సులోమాన్ రాజు గ్రంథం చదువుతానండి, అక్కడ సింహాసనం ఉంటుంది, సింహాసనం రెండు, ఇటుపక్క ఒక సింహం ఇటుపక్క ఒక సింహం కనబడుతుంది. ఏమండి అంటే బైబిల్లో బైబిల్లో ఉన్నవే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. యాక్చువల్లీ వీళ్ళకి ఇవన్నీ కూడా అసలు ఉన్నాయా లేవో తెలియదు, వీళ్ళు గ్రంథాల్లో రాస్తారు కానీ ఇవి జరిగేయలేదు కూడా వీళ్ళు పాపం తెలియదు. కానీ బైబిల్లో ఆల్రెడీ ఉన్నాయి, గుర్రాల కోసం ఉన్నాయి, రథాల కోసం ఉన్నాయి, సింహాసనం కోసం ఉన్నాయి. ఏమండి గమనించాలి, ప్రేక్షకులను గమనించాలి, కంటిన్యూ చేయండి సార్. నల్లపరెడ్డి గారు కూడా గట్టిగా వినాలి. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ రథము గుర్రాలు వీళ్ళ కాపీ రైట్స్ అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే అంటే కాంట్రాక్టర్స్ ఠేకేదారి లేతేనా, అంటే ఠేకేదారి అంటారు కదా, మాకు ఠేకా ఉంది లేకపోతే మేము వాటికి జాగీర్దారులము అన్నట్టు, దాని కాపీ రైట్స్ మాకే ఉన్నాయి, రథాలు గుర్రాలు. వాళ్ళ కృష్ణుడు ఇంకా అర్జునుడు ఎక్కే గుర్రంలో కృష్ణుడు అర్జునుడిని తీసేసి యేసు ప్రభువుని పెట్టారు, యేసు ప్రభువుని దీని గురించి అని వీళ్ళు చాలా తులకనగా అవహేళనగా మాట్లాడారు. కానీ అందులో చూపించడం కూడా సగం ఫోటో చూపించారు, కొంచెం ఒకసారి పైకి అనండి సార్, సగం ఫోటో చూపించాడు ఈయన ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు, సగమే ఫోటో అది. ఇప్పుడు నేను రైట్ సార్, ఇది ఇందాక జాన్ కోయ్యా గారు చెప్పినట్టే రథము గుర్రాలు ఇవన్నీ రైట్ సార్, జాన్ కోయ్యా గారు చెప్పినట్టుగా మీకు మీకు అర్థమయ్యేటట్టుగా ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా నేను ఇది పెట్టాను. ఓకే రైట్, ఇప్పుడు ఫుల్ ఫోటో చూడండి, ఫుల్ ఫోటో చూపిస్తాను చూడండి, ఇది యాక్చువల్ ఫుల్ ఫోటో. క్రైస్తవులు ఏదో మత మార్పిడి చేయడానికో లేకపోతే క్రైస్తవులు చౌరస్తా దగ్గర లేకపోతే కూడలి దగ్గర లేకపోతే జంక్షన్ దగ్గర ఇట్లాంటి ఫోటో పెట్టి లేకపోతే ఇలాంటి విగ్రహాలు పెట్టి అది చేయట్లేదు. ఇది సెయింట్ అల్ఫోన్సా చర్చ్ ద్వారకా అనే ప్లేస్ ఉంది వయనాడ్ డిస్ట్రిక్ట్ కేరళలో. ఓకే ఓకే, ఆ కేరళలో సెయింట్ అల్ఫోన్సా చర్చ్ ఎదురుగా పార్కింగ్ లాట్ లో ఇది యేసు ప్రభు మేఘారూఢుడై వస్తాడు అని సాదృశ్యంగా పెట్టుకున్న రథం ఇది. ఓకే ఓకే, రథం ఏదో వీళ్ళ కాపీ రైట్ అన్నట్టుగా దాన్ని మళ్ళీ సగం ఫోటో చూపించి, మొత్తం ఫోటో చూపించకుండా సగం ఫోటో చూపించి క్రైస్తవుల మీద దురద చల్లాలనే ప్రయత్నంలో భాస్కర్ రాజు ఆరోసారి ఫెయిల్ అయ్యాడు సార్, ఆరోసారి ఫెయిల్ అయ్యాడు. ఇది పార్కింగ్ ప్లేస్ నాయనా, భాస్కర్ రాజు గారు ఇది పార్కింగ్ ప్లేస్ అండి, పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోకూడదా ఏంటి గమనించి, అంటే మినిమం కామన్ సెన్స్ అండి వీళ్ళకి. ఏంటంటే ఏదైనా చూపిస్తున్నప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనే ఒక అవగాహన, ఒక విశ్లేషణ, ఒక రీసెర్చ్ ఇలాంటివి ఉండవు. గుడ్డోడు చూపిస్తే ఇద్దరు గొడవలో పడతారని రాయబడినట్టు ఏమండి భాస్కర్ రాజు గారు ఇటు ఇలాంటి నల్లపరెడ్డి గారిని అలాగే మన అనకొండ రాముడిని తీసుకెళ్లి గొంతులో వేస్తున్నాడు అంతే. నెక్స్ట్ సార్ మళ్ళీ ఇది ఒక ఫోటో చూపించాడు, ఇదిగోండి ఇదిగో ఇక్కడ కూడా ఇట్లాంటిదే ఇట్లాంటిదే ఇదిగో ఇదే ఇదే అని. ఈ ఫోటో యొక్క కథ నేను చెప్తాను. ఈ ఫోటో ఏంటంటే ఇతను ఒక సాధువు అండి, ఇతను ఒక సాధువు, ఇతన్ని కూడా ఈ యవ్వనస్తుడు ఎవరైతే వంగి నమస్కారం పెడుతున్నాడో ఇతన్ని కూడా సాధువు చేసేస్తున్నాడు అనమాట. ఈయన దండం పెడుతున్నాడు, కాకపోతే ఏంటంటే ఈయన మెడలో ఒక సిలువ ఉంది అని చెప్పాడు. సిలువ ఉంది అని చూపించే ప్రయత్నం చేయబోయాడు ఆయన. కానీ ఏడోసారి కూడా ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు బొక్క బొరల పడతారు చూడండి. నెక్స్ట్ దాంట్ సార్ నెక్స్ట్ ఫోటో. ఓకే రైట్ రైట్, అక్కడ క్రాస్ ఉంది కదా, ఉంది ఉంది ఉంది, ఆయన మెడలో క్రాస్ ఉంది కదా. ఇప్పుడు ఇదే పిక్చర్ ని మనం జూమ్ చేసి చూద్దాం సార్, ప్రేక్షకులు మంచి గమనించాలి ఈ ఫోటో. జూమ్ చేసి మీరు కొంచెం రెజల్యూషన్ పెంచైనా సరే చూసుకోండి. ఇతని ఎవరికైనా ఒక దండ వేసుకుంటే దండం మెడలో నుంచి వచ్చిద్దా గడ్డంలో నుంచి వచ్చిద్దా? ఫోటోషాప్ కూడా రాదండి పాపం, ఫోటోషాప్ కరెక్ట్ గా, ఫోటోషాప్ కూడా కరెక్ట్ గా చేయడం రాని ఏబిసిడిలు కూడా తెలియని వాళ్ళు వాళ్ళు మీరు క్రైస్తవ్యాన్ని విమర్శిస్తారా? సార్ ఇంకొంచెం మీరు కూడా కొంచెం జూమ్ చేసి చూపించండి సార్, అది మెడలో నుంచి వచ్చిందా గడ్డలో నుంచి వచ్చిందా చూపించండి ప్రజలకి చూడండి. చూడండి ఇక్కడ ఈ ప్లేస్ చూడండి, ఈ ప్లేస్ ఇక్కడ నుంచి మార్కింగ్ తీసారండి, ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ ఇలా అతికించారు చూడండి, ఇలా అతికించారు మార్కింగ్, జాగ్రత్తగా మార్కింగ్ చేసి సిలువ మార్కింగ్ చేసి. అంటే లేని వార్తని పుట్టించొద్దు అని మన దేవుడు చెప్పాడు, ఆ లేని వార్తను పుట్టించి క్రైస్తవుల్ని అవహేళన చేయడానికి
క్రైస్తవులకి హిందువులకి మధ్యన చిచ్చు పెట్టడానికి వీళ్ళు తయారయ్యారు అని ప్రేక్షకులు అందరూ గమనించాలి. గమనించాలి సార్. ఓకే సార్, ఇక నెక్స్ట్ వెళ్దామా? ఎనిమిదోసారి సార్, ఎనిమిదో అబద్ధం. ఒక్కసారి నెక్స్ట్ నెక్స్ట్ ఏమన్నాడంటే, ఇదిగోండి ఇట్లా క్రైస్తవులు మన దేవుళ్ళ ఫోటో పెట్టుకొని మన దేవుళ్ళ లాగా చేసి ఇలా చేస్తున్నారు, ఇలా చూస్తున్నారు ఆ క్రైస్తవులు ఇట్లా ట్రై చేస్తున్నారు, పాస్టర్లు ఎంతకన్నా దిగజారుతారు అన్నట్టుగా మాట్లాడాడు. నేను ఈ ఫోటో చూశాను. ఈ ఫోటో చూసినప్పుడు తర్వాత నాకు ఇది ఇదిగోండి ఇక్కడ వీళ్ళు కనపడుతున్నారు, వీళ్ళు మాట్లాడారు దీని గురించి, రైట్ సార్, లెఫ్ట్ సైడ్ లో ఈ ముగ్గురు కనపడుతున్నారు. కావాలనే స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను, వాళ్ళు కూడా కనపడతారు కదా అని చెప్పేసి, ఎందుకంటే అబద్ధాలు చెప్పింది వాళ్లే కాబట్టి. ఇక్కడ జీసస్ ప్రోటో ఇమేజ్ ఫర్ సూడో థియాలజీ, కానీ ఇక్కడ ఏంటంటే ఒక వాటర్ మార్క్ ఉండిపోయింది. ఆ వాటర్ మార్క్ ఏంటంటే సాంస్క్రిట్ మ్యాగజీన్ .com అని ఉంది ఇక్కడ రాసి, రైట్ సార్. నెక్స్ట్ దాంట్లో కనపడుతుంది మనకి, ఇది ఒరిజినల్ అంటే వెబ్సైట్ లో నుంచి ఉన్న ఆ ఒరిజినల్ ఫోటో నాకు దొరికింది. ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు ఏదైతే చెప్తున్నాడో కష్టపడి టైప్ కొట్టి నేను రకరకాల పారామీటర్స్ కొట్టి టైప్ చేసి చూసాను, దొరికింది. దొరికితే దాని మీద వాటర్ మార్క్ ఏం కనపడుతుంది, సంస్కృతి మ్యాగజీన్ .com అని ఉంది. సంస్కృతి మ్యాగజీన్ ఏంటబ్బా ఈ సంస్కృతి మ్యాగజీన్ అని చెప్పి వెళ్ళి చూస్తే ఇది కూడా ఒక మతోన్మాద సంస్థే. నెక్స్ట్ సార్, వీళ్ళేం రాసి ఇది సంస్కృతి మ్యాగజీన్ వెబ్సైట్ పేజ్ పెట్టాను చూడండి, సంస్కృతి ఇండియన్ క్రిస్టియన్ జిహాద్. మనకు అసలు జిహాద్ అంటే ఆ జిహాద్ కాన్సెప్ట్ అసలు మనకుందా? ఇస్లాంది, ఇస్లాం లో ఉంటది జిహాద్ కాన్సెప్ట్. ఇండియన్ క్రిస్టియన్ జిహాద్ జీసస్ ద ప్రోటో ఇమేజ్ ఫర్ సూడో థియాలజీ అని చెప్పి ఇది వీళ్ళు ఫోటోషాప్ చేసి వీళ్ళు డెవలప్ చేసిన ఫోటోని చూపించి క్రైస్తవులు ఎట్లా అంటారు మీరు ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు? అవును అవును. అసలు ఏమైనా లాజిక్ ఉందా? లాజిక్ లేదు, ఏం లేదు, ఒక రీసెర్చ్ లేదు. ఏవో ఫోటోలు దొరికి క్రైస్తవుల్ని తిట్టాలి, ఫోటోలు దొరికి ఏదో ఒకటి చూపించి ఏదో ఒకటి అభాండాలు వేయాలి అనేది మాత్రమే ఆయన మైండ్ లో మొత్తం నిండిపోయింది అనేది క్లియర్ గా మనకి అర్థమైపోవాలి ఇక్కడ దాకా. సో ఇప్పుడు తొమ్మిదోసారి చూద్దాం, తొమ్మిదో అబద్ధం. ఈ తొమ్మిదో అబద్ధం ఏంటంటే, ఇగో ఈయన ఎవరు, ఈయన పేరు ఏంటి, ఈయన ఈయనెవరు, ఆ చెల్లప్ప అంట ఈయన, ఈయన చెల్లప్ప చూడండి, ఈయన కాషాయ బట్టలు వేసుకొని మోసం చేస్తుంటాడు ప్రజల్ని అని అన్న. అసలు ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఏదైతే మనకి పోస్ట్ చేసి ఆ వెబ్సైట్ పేరు అగ్ని మినిస్ట్రీస్ అని పెట్టారో ఆ అగ్ని మినిస్ట్రీస్ లోనే ఆయన టెస్టిమనీ ఉంది. ఆ అగ్ని మినిస్ట్రీస్ లోనే ఫస్ట్ పేజ్ లోనే ఆ మినిస్ట్రీ అది ఉంది, ఈయనకి కాషాయం కనపడింది అంతే. మా కాపీ రైట్ కాషాయం అంటే మా కాపీ రైట్ రైట్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏం రాశాడంటే, కొంచెం జూమ్ చేయండి సార్, నేను చదివి వినిపిస్తాను ధర్మమార్గం భాస్కర్ రాజు గారికి ఇంకా మిగతా ఇద్దరికి, వాళ్ళ పాపం సరిగ్గా ఇంగ్లీష్ రాదేమో, నేను చదివి వినిపిస్తాను. ఐ విల్ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేస్తాను. Growing up in a Hindu temple, Hindu temple in a South India, దక్షిణ భారతదేశంలో ఒక ఒక దేవాలయంలో ఆయన పెరిగాడంట. ఎవరు? సాధు చెల్లప్ప గారు. చెల్లప్ప మాస్టర్ ద ఇండియన్ స్క్రిప్చర్స్. ఈ భారతదేశంలో ఏవేవైతే వీళ్ళ పురాతనమైన గ్రంథాలు ఉన్నాయో ఈ హైందవ గ్రంథాలు అన్ని మాస్టర్ అంటే చదివాడంట బాగా, అంటే ఏమనొచ్చు ఆచార్య టైప్ లో, రైట్ అండి. ఇన్ ద టెంపుల్స్ హీ ఫౌండ్ ప్రాక్టీసెస్ అండ్ బిలీఫ్స్ కాంట్రరీ టు ద స్క్రిప్చర్స్. అరే బుక్కుల్లో ఉన్నాయి వేరు, వీళ్ళు చేస్తున్నాయి వేరు, ఈ విగ్రహారాధన ఏంటి, ఇదేంటి అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. దిస్ లెడ్ టు హిస్ ఆస్కింగ్ మెనీ క్వశ్చన్స్ టు ద టీచర్స్ అండ్ మాస్టర్స్. ఎంతో మంది టీచర్స్ ని మాస్టర్స్ ని ఈయన ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాడంట. నాట్ సాటిస్ఫైడ్ విత్ ఆన్సర్స్, సమాధానాలతో సాటిస్ఫై అవ్వక హీ లెఫ్ట్ ద హిందూ ఫెయిత్, అసలు హిందుత్వాన్ని వదిలిపెట్టేశాడంట. అండ్ బికేమ్ ఎన్ ఏథెయిస్ట్, అంటే ఒక నాస్తికుడుగా మారిపోయాడు. ఆఫ్టర్ సీరియస్ ఆఫ్ ఫెయిల్యర్స్, ఎన్నో ఫెయిలియర్స్ అయిన తర్వాత, ఎన్నో సార్లు తన జీవితంలో తను ఓడిపోయిన తర్వాత హీ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్. ఓకే, రైట్ సార్. అతను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాడట. ఇన్ అ డ్రామాటిక్ కన్వర్జన్ యాజ్ హీ ప్లాన్ టు జంప్ ఫ్రమ్ అ ట్రైన్ ఇన్ ద సిటీ ఆఫ్ మద్రాస్. మద్రాస్ లో ట్రైన్స్ వెళ్తా ఉన్నప్పుడు ఆ ట్రైన్ ఎక్కి ట్రైన్ లోంచి దూకి చచ్చిపోవాలనుకున్నాడట. హీ హర్డ్ అ వర్స్ ఫ్రమ్ ద బైబుల్ బీయింగ్ కోటెడ్ బై అ ప్రీచర్ ఇన్ అ క్రిస్టియన్ మీటింగ్.
అప్పుడు ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు అక్కడ పక్కనే చర్చ్ ఉంది. ఆ చర్చ్ లో పెద్దగా అక్కడ ఉన్న బోధకుడు బోధిస్తున్న ఒక మాట ఈయన వినపడిందంట ట్రైన్ లోంచి, హీ హూ కన్సీల్స్ హిస్ సిన్స్ విల్ నాట్ ప్రాస్పర్, ఎవరైతే తన పాపాలని దాచిపెడతారో వాడు అభివృద్ధి చెందడు, బట్ హీ హూ కన్ఫెసెస్ హిస్ అండ్ ఫోర్సేక్స్ దెమ్ విల్ రిసీవ్ పార్డన్, ఎవరైతే తన పాపాలని ఒప్పుకుంటారో ఇంకా మీద ఒప్పుకొని ఇక నుంచి అలాంటి పాపాలు చేయరో అలాంటి వాళ్ళకి క్షమాపణ దొరుకుతుంది అనే ఆ ఒక సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం విని ఆయన ట్రైన్ దిగి వెళ్ళి అక్కడ మొత్తం ప్రసంగం విని 14 మే 1967 క్రైస్తవ్యాన్ని తీసుకున్నాడంట. ఓకే, మంచి సాక్ష్యం అండి, మంచి సాక్ష్యం ఆయన సాక్ష్యం అది. అది ఆయన భాస్కర్ రాజు గారు చదవకుండా కాషాయం కాషాయం అని చెప్పి పెట్టేశాడు. కానీ ఈయన కాషాయం బట్టలు వేసుకుంటాడు కరెక్టే, కానీ కాషాయం ఏమన్నా వీళ్ళ కాపీ రైటా, ధర్మ మార్గం భాస్కర్ రాజుది కాపీ రైటా? కాషాయం బట్టలు ఆయన పింక్ బట్టలు కూడా వేసుకుంటాడు, ఆయన రెడ్ బట్టలు కూడా వేసుకుంటారు. ఆయన ఆయన వేసుకునే బట్టల్ని ఆయన కాషాయం అనే ఆయన అడుగాని కావి గుడ్డలు కట్టుకుంటాను నేనని చెప్తాడు ఆయన. కావి గుడ్డలు రైట్ సార్, విచ్ వాట్ ఎవర్ కొంచెం రెడ్డిష్ కలర్ లో ఉన్నాయి నేను వేసుకుంటాను, అది క్రీస్తు రక్తానికి సాదృశ్యం అన్నట్టు ఆయన ఆయన టెస్టిమనీలో ఉంది. సాధు ఆయన సాధు చెల్లప్ప గారి గురించి మీరు చదవాలంటే హిజ్ లైఫ్ అండ్ మినిస్ట్రీ అని లిదియా మనోరాజ్ గారు రాసిన బుక్ లో ఉంటుంది, భాస్కర్ రాజు గారు కొనుక్కొని చదవండి. ఎంతసేపు మీరు బుక్లు రాసి అవతలకి చదువు పీఠం కాదు, మీరు బుక్లో ఎన్ని నిజాలు ఉంటాయో దీని వల్ల అర్థమైపోతుంది రైట్. ఇప్పుడు ముచ్చటగా పదోసారి సార్, పదో అబద్ధం, ఈ ఫోటో చూపించి సాయిబాబాని ఇమిటేట్ చేస్తున్నారు, సాయిబాబా లాగా కనపడాలని చెప్పి ఇగో దీనికి దండలేశారు సాయిబాబా సాయిబాబా అని రైట్ సార్. రోమన్ క్యాథలిక్స్ దండలేస్తారు అది అందరికీ తెలుసు రైట్ సార్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ ట్రూత్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ ట్రూత్, అందులో దాపరికాలు ఏమీ లేవు. కానీ దీన్ని దీనికి ఈ ప్రతిమకి సాయిబాబా రూపాన్ని అంటగట్టింది ధర్మ మార్గం భాస్కర్ రాజు గారే. ఇదే ఫోటోని నేను వెతికాను, వెతికినప్పుడు నాకు దొరికింది ఫోటో ఇంటర్నెట్ లో దొరికింది, దాన్ని జూమ్ చేసి చూడండి ఒకసారి, చూపించండి ప్రజలకు సార్. ఇది మీకు ఎక్కడన్నా సాయిబాబా లాగా కనపడుతుందా? సాయిబాబా తలకి గుడ్డ కట్టుకుంటాడు కదా, ఈయన తలకి ఇక్కడ ఈ ఫోటో యేసు ప్రభు ఫోటోలో గుడ్డ లేదు కదా, మళ్ళీ సాయిబాబా ఆశీర్వదిస్తుంటాడు కదా, ఇక్కడ 2 ఏళ్ళు పైకెత్తినట్టుగా ఉంది కదా, అసలు సాయిబాబాకి ఈ ఫోటోకి ఏమైనా కనెక్షన్ ఉందా సార్? మించోడు సాయిబాబా కూర్చుంటాడు కదా, సాయిబాబా కూర్చుంటాడు కదా, మించోడు కదా, సాయిబాబా ఎప్పుడు కూర్చొని ఉంటారు కదా. ఆయన ఏమంటాడు, సబ్కా మాలిక్ ఏక్ అల్లా, అల్లా మాలిక్ అంటాడు. మళ్ళీ అదొక కాంట్రడిక్షన్, చలో వి విల్ లీవ్ ఇట్ దేర్. కానీ ఈ ఈ దీనికి సాయిబాబాకి ఏమైనా కనెక్షన్ ఉందా? సో అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఫేక్ పిక్. ఈ పిక్చర్ ఎక్కడిది? ఈయనకి ఈ శివతాండవం చేస్తున్నట్టుగా ఈయన నేను ఇంటర్నెట్ లో ఎత్తికాను, నాకైతే దొరకలేదు సార్. మరి క్రైస్తవులు ఇలా ప్రచారం చేస్తున్నారు, మరి ఇక్కడ చూడండి కాపీ కొట్టండి, ఈ మతం బతకదు అని ఇక్కడ రాసి ఉంది అంటే పక్క మీలాంటి మతోన్మాద ఎవరో పోస్ట్ చేసింది అయి ఉంటది భాస్కర్ రాజు గారు, మీకే చెప్తున్నా రైట్. అట్ ద సేమ్ టైమ్ ఇది ఇలాంటి పిక్, ఇట్ ఈస్ అ బ్లాస్ఫమీ ఓకే, ఇది దైవ దూషణకి ఇది సాదృశ్యం. ఎందుకంటే పైన ఒక మనిషి బొమ్మ ఉంది, ఏదో తాండవం ఆడుతున్నట్టు ఉంది, ఆయన కాళ్ళ సిలువ బొమ్మ ఉంది చూడండి, క్రీస్తుని అవమానించడానికి తయారు చేసిన బొమ్మ ఇది 100%. క్రీస్తుని క్రైస్తవ్యాన్ని అవమానించడానికి తయారు చేసిన బొమ్మను పట్టుకొని క్రైస్తవులు ఇలా మత మార్పిడి చేస్తున్నాడని కలర్ రుద్ది మసిబూసి మారడికాయ చేసి దాన్ని కలగా పులగని చేసి మాట్లాడాడు మన ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు రైట్ సార్. ఎప్పుడు మనం చూపించాను సార్, సో ప్రేక్షకులారా ఇప్పుడు దాకా నేను చూపించిన ప్రెజెంటేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ నిజాలే, అబద్ధాలు మాకు చెప్పే అవసరం లేదు. కానీ ఇందాక మీకు చూపించిన వీడియోలో మేము నిజాలు చెప్తున్నాము, మేము నిజాలు చెప్తుంటే నమ్మట్లేదు, క్రైస్తవులారా హైందవులారా మాకు ఫోన్ చేయండి, మా వీడియోలు చూడండి, అది ఇది ఎందుకు చూడాలి మీ వీడియో అబద్ధాలు వినడానిక? నాతో డిబేట్ కి రావాలి, ఎందుకంటే నేను చెప్తున్నాను యేసు చెప్పిన సువార్త ఏందో నేను చెప్తున్నాను. ఇన్ఫాక్ట్ ఇదే కాదు,
యేసు ఒక మంచి మాట చెప్పాడండి, ఆదరణకర్త గురించి బైబిల్లో మాట్లాడతాడు యేసు. ఆ ఆదరణకర్తను కూడా నేనేనండి, భాస్కర్ రాజు అనే నేనే ఆ ఆదరణకర్తను. యేసు చెప్పలేని విషయాలు నేను చెప్తున్నాను. కాబట్టి యేసు చెప్పిన మాటల ప్రకారం కూడా యేసు చెప్పని విషయాలను ఆదరణకర్త చెప్తాడు. ఆదరణకర్త ఎలా చెప్తే అలా చేయమని యేసు చెప్పాడండి. కాబట్టి నేను చెప్పిన ప్రకారమే వీళ్ళందరూ చేయాలి. ఈరోజు ఈ క్రైస్తవులంతా కూడా నేను చెప్పిందే చేయాలి. ఎందుకంటే ఆ ఆదరణకర్త ఎవరో కూడా వీళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు ఈరోజు కూడా. అది నేనే అని క్లెయిమ్ చేసుకుంటున్నాను. ఏదండి మీరు మార్గదర్శకులు అన్నమాట ఇప్పుడు మీరు? నేను యేసు చెప్పిన మాటలనే చెప్తున్నానండి, నేనే తప్పు మాటల్ని చెప్పట్లా. యేసు చెప్పిన మాటలనే చెప్తున్నాను, యేసు చెప్పిన ఆదరణకర్త నేనే. సార్ పాతాళం అంటే సౌత్ అమెరికా అని చెప్తున్నారండి ఆయన. ఆయనతో ఏం మాట్లాడాలి నేను?